కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో డోన్ ఏఏడి అశోక్ వర్ధన్ రెడ్డి, వెల్దుర్తి మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణాలలో లైసెన్సులను రికార్డులను పరిశీలించారు. గోడౌన్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఎరువులు కొన్న ప్రతి రైతుకు బిల్లులు చెల్లించాలన్నారు. ప్రతిరోజు ఎరువుల స్టాకుతో పాటు ధరలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ మరియు నేను వెల్దుర్తి మండలంలో లక్ష్మీదత్త ఫర్టిలైజర్స్ మరియు ధరణి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో లక్ష్మీదత్తలో చూస్తే మనకి గోడౌన్ నంబర్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ వీళ్ళకి లైసెన్స్లు అయితే ఇంక్లూడ్ అయినాయి. ఈ గోడౌన్ నంబర్స్ మెన్షన్ చేయకపోవడం, రెండోది రికార్డ్స్ కూడా సరిగ్గా అప్డేట్ చేయకపోవడం వల్ల మనం దాదాపుగా 60.5 మెట్రిక్ టన్లు ఎరువులను అమ్మకాలు నిలుపుదల చేశాం. దీని విలువ సుమారు 12,16,000. అలాగే ధరణి పెస్టిసైడ్స్లో చూస్తే మనకి రెండు పెస్టిసైడ్స్కి వాళ్ళు కనెక్టెడ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ మనకి ప్రొడ్యూస్ చేయలేదు. సో అవి కూడా ప్రొడ్యూస్ చేసేంతవరకు వాటిని కూడా నిలుపుదల చేశాము. వాటి విలువ 56,000 రూపాయలు. అదేవిధంగా డీలర్స్కి అందరికీ మేము హెచ్చరిక జారీ చేసేది ఏమంటే,
ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్టాక్కి సంబంధించిన రికార్డ్స్ కానీ బిల్ బుక్స్ కానీ ఖచ్చితంగా అటెస్ట్ చేసుకొని ఉండాలా అగ్రికల్చర్ ఆఫీసర్తో. ఆ బిల్స్లోనే రైతులకి బిల్స్ ఇష్యూ చేయాలా. ఎంఆర్పి ధరలకు మించి అమ్మడానికి వీల్లేదు. ఏదైనా మన కంప్లైంట్ వస్తే ఏ రైతు నుంచి అయినా కానీ మన కంప్లైంట్ వచ్చిన వెంటనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి యాజ్ పర్ ఎఫ్సిఓ 1985 ప్రకారం. అట్లనే ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1963 ప్రకారం 68 ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు కూడా రైతులకి అధిక ధరలకు అమ్మడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాల్సిందే. ఈ పాస్ ద్వారానే ఎరువుల వ్యాపారం జరగాలి. ఎవరు పై అధికారులు ఎవరు వచ్చినా వాళ్ళు సక్రమమైన పద్ధతిలో అన్నీ వాళ్ళకి ఇచ్చిన లైసెన్సులు కానీ గోడౌన్లు కానీ చూపించేటటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. ఇది ఎక్కడైనా వైలేట్ చేసినట్లయితే పోలీస్ చర్యలకు కూడా మేము వెనకడం.